టీఎస్పీఎస్సీ నియమక పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితురాలుగా ఉన్న రేణుకా రాథోడ్ చుట్టూ ఉచ్చబిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు రేణుకా పాత్రపై లోతుగా విచారిస్తున్నారు. సిట్ అధికారులకు రేణుకా ఇచ్చిన స్టేట్మెంట్తో పోలిస్తే ఈడీకి ఇచ్చిన వాగ్మూలం తేడాగా ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ తో పాటు రేణుకాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె వేలుపై విడుదలయ్యారు. అయితే ప్రవీణ్ తో ఉన్న స్నేహం కారణంగా ఆమె ఏఈ క్వశ్చన్ పేపర్ ను సంపాదించి దాన్ని రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తన బంధువులకు అమ్మినట్లు సిట్ అధికారులు వాగ్మూలంలో నమోదు చేశారు. రేణుకా ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. గతంలో సిట్కి ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలిస్తే ఈడీ అధికారులు తమ వద్ద రేణుకా పలు విషయాలు దాచిపెట్టడం, సిట్ స్టేట్మెంట్ కు విరుద్ధంగా వేరువేరు విషయాలు చెప్పడంపై ఆరా తీస్తున్నారు. సిట్ అధికారులు వారు సొంతంగా స్టేట్మెంట్ రాసుకుంటున్నారంటూ రేణుకా ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. తాను చెప్పిన విషయాలు కూడా సిట్ అధికారులే స్టేట్మెంట్ లో రాశారని ఈడీకి చెప్పినట్లు సమాచారం. దీంతో రేణుకా ఎంత మేరకు నిజం చెప్తుందనే విషయాలను నిర్ధారణ చేసుకోవడానికి ఇతర నిందితులు ఆమె బంధువులైన ధాక్యా నిహరావత్ రాజేశ్వర్ ఫతావత్ గోపాల్ నాయక్ ను తిరిగి ప్రశ్నించారని ఈడీ భావిస్తుంది. వీరందరినీ మనీ లాండరింగ్ చట్ట ప్రకారం విచారించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పేపర్ లీక్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ అధికారులు ఈ ఏడాది మార్చి 11న బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఎంఎంఎల్బీఏ చట్టం కింద పలువురిని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మికి కూడా ఈడీ అధికారులు విచారణకు రావాలని పోలీసులు జారీ చేశారు.